సెప్టెంబర్ 18 అష్టమి ఆదివారం మృగశిరా నక్షత్రం ఐశ్వర్యము ఆరోగ్యము అందము నాయకత్వం కొరకు సూర్యాష్టకం 8 సార్లు పారాయణ చేయగలరు మధ్వాష్టమి అంటారు అంటే అందరూ సూర్యులు గాని ఆరోగ్యాన్ని ఇస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇస్తాడు నాయకత్వాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సూర్యోపాసన చాలా మంచిది సూర్యోపనిషత్తు అనుందండి అది ఖచ్చితంగా ఎక్కువగా మనం అరసవేలిలో పారాయణం చేయడం ఎక్కువగా చూస్తుంటాం అంతేకాకుండా ముఖ్యంగా సూర్యోపాసన చేసేవాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఉన్నారు అందుకనే పంచాయతన దేవాలయాల్లో సూర్యుడు కూడా మధ్యన ప్రతిష్ఠించుకొని సూర్యోపాసన చేసే దేవాలయాలు అనేక మనకు కనిపిస్తూ ఉంటాయి సూర్యోపాసన చేయడం వల్ల మనకి నాయకత్వం కలుగుతుంది అందము కలుగుతుంది ఐశ్వర్యము కలుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యం కూడా కలుగుతుంది కావున నిత్యం పొద్దున్నే లేచి సూర్యాష్టకం పారాయణం చేసుకోండి లేదా నవగ్రహ శ్లోకాలు ఉన్న సూర్య శ్లోకం పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి మరి సూర్యుడు ఉపాసన ప్రత్యక్ష నారాయణుడు కనిపించే దైవం ఎవరయ్యా అంటే ఆకాశంలో చూస్తే ప్రత్యక్ష నారాయణుడు భాస్కరుడు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడిని చూడండి భోంచేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కోసారి తుఫాన్ వచ్చి వారం రోజుల పాటు సూర్యుడు కనపడ్డం మరి ఆ రోజుల్లో కూడా భోజనం మానేసి అలానే సూర్యుడి కోసం చూస్తున్న వాళ్ళు చాలా మంది నేను చూశాను వాడు సూర్యుడు కనిపించిస్తేనే సూర్యుడికి అర్ఘనిస్తేనే సూర్య నమస్కారం చేసుకుంటేనే ఆ రోజు భోజనం చేస్తారు ఎందుకంటే సూర్యుడికి వాళ్ళకి చాలా చక్కటి అనుబంధం ఉంది అలాంటి ఉపాసకులు ఉన్న ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం కూడా కనీసం ఆదివారం రోజైనా ఏ రోజైనా సరే సూర్య నమస్కారం చేసుకోవడం సూర్యుడి శ్లోకం చదువుకోవడం సూర్యాస్తకం చదువుకోవడం ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళకి నిత్యం ఆదిత్య ఉదయం పారాయణం చేసుకోండి పై అధికారుల వల్ల మాట పడకుండా పై అధికారుల దగ్గర మీరు ఇబ్బంది లేకుండా మీ ఉద్యోగం చాలా చక్కగా చేసుకోవచ్చు తద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకోవచ్చు ఆదిత్య ఉదయం అగస్త్యుడు శ్రీరాముడికి ఇచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన స్తోత్ర రాజం చదవడం కొద్దిగా కష్టమే కానీ ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మాఘమాసంలో ఎక్కువగా సూర్యారాధన చేస్తుంటారు అలానే కాదు ప్రతినిత్యం సూర్యారాధన చేసుకోవడం వల్ల మనకి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఆశిస్తూ